ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు అద్దంకి సీఐ ఆంజనేయ రెడ్డి సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, మీరు మీ వైఖరిని మార్చుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఎలా చెప్పాలో మాకు తెలుసు అని హెచ్చరించారు. గ్రామాల్లో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అదేవిధంగా వ్యక్తిగతంగా తగాదాలకు గ్రూప్ తగాదాలుగా మార్చితే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో సంతమాగులూరు ఎస్ఐ రషీద్ బాషా పోలీస్ స్టేషన్ సిబ్బందిని పాల్గొన్నారు. దయచేసి ఇది ఎవడైతే ఉన్నాడో పద్ధతి మార్చుకోవాలా. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ ఈరోజు ఇట్లా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క ఓరియంటేషన్, మీ వైఖరిలో మార్పు కోసం నేను చెప్తున్నా. అదేవిధంగా మీ గ్రామాలలో ఎటువంటి సమాచారం, ముందస్తు సమాచారం అన్నా మీరు మా ఎస్ఐ గారికి చెప్పండి, నాకు చెప్పండి. దానివల్ల మీరు మారారు దానికి మీ అంతటా మీరే ఫీల్ చేసుకున్నట్లుగా ఉంటాం. గ్రామాల్లో కొట్లాడుకునే అవకాశం ఉంటే ముందుగా మాకు చెప్పండి. రెండు కులాల మధ్యన, రెండు గ్రూపుల మధ్యన, లేదంటే రెండు గ్రామాల మధ్యలో పెడితే ఒప్పుకోం. ఇది మీరు కూడా మీ గ్రామాల్లో చెప్పుకోండి. అలాంటి సమాచారం ఏదన్నా మాకు చెప్పండి. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సమస్యని మాకు దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం.